ఈ సంవత్సరం పొలాలపైన చాలా ఎక్కువ ఆదాయం వచ్చిందయ్య గారు అలాగే గవర్నమెంట్ వారు ఇచ్చే నిధులు కూడా చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మిగిలిచామయ్య గారు బడి గుడి మీద కూడా ఈ సంవత్సరం ఆదాయం బాగా మిగిలింది మిగలాలి మిగిలి తీరాలి ఈ పదవిలో ఉన్నంత వరకు డబ్బు పరపతి అన్నీ మన చేతిలోనే ఉండి తీరాలి కానీ అయ్య గారు ఆ సిద్ధు గాడు పానకంలో పుడకలాగా ప్రతి విషయంలో అడ్డొస్తున్నాడు వాడికి మన గురించి తెలియకలా మాట్లాడుతున్నాడు తెలియదనుకుంటే కాదు నాన్న వాడు మాట్లాడినట్టు ప్రతి వాడు మాట్లాడుతున్నాడు ఆ అవకాశం మనం ఇవ్వకూడదు నాన్న మనల్ని నిలదీసే వాళ్ళని మన పనులకు అడ్డు వచ్చే వాళ్ళని కంటికి కనిపించనంత దూరంలో ఉండేటట్టు చేయాలి అన్న ఎవర్ని ఎక్కడ ఉంచాలో ఎప్పుడు తుంచాలో నేను చూసుకుంటాను నేనున్నంత కాలం ఈ సర్పంచ్ పదవిలో మీరే ఉంటారు ఏంటి వరం ఏదో సర్ప్రైజ్ అని ఎక్కడికి తీసుకొచ్చా ఈ గుడి ఏంటో తెలుసా నేను చెప్పకపోయినా నువ్వే చెప్తావు కదా చెప్పు నిజానికి ఇది గ్రామ దేవత అయినా మన ఊళ్ళో వాళ్ళందరికీ ప్రేమ దేవత ఇది చాలా పవర్ఫుల్ సద్దు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి లవ్ సక్సెస్ అయింది తెలుసా అయితే ఇప్పుడు మనలో కూడా సక్సెస్ అవుతుందంట ఆ అవును నీ ఆలోచన చాలా బాగుంది వరం కానీ అది నిజమైతే ఎంతో బాగుంటుంది ఏంటి సుద్దు నువ్వు మాట్లాడేది నిజం నేనంటేనే మీ నాన్నకి అన్నకి ఇష్టం లేదు అలాంటిది మన ప్రేమ విషయం తెలిస్తే ఏమవుతుంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్తాను వినకపోతే ఎదురిస్తాను ఏదేమైనా నిన్నే పెళ్లి చేసుకుంటాను అది కూడా జరగకపోతే వద్దు సిద్ధు నువ్వు అలా మాట్లాడుకో నీకు నాకు మధ్య దూరం నేను భరించలేను సరేనా సరే వరం నువ్వు బాధపడే మాటలు ఇంకొకసారి మాట్లాడను సరేనా సరే అది నాన్న గుడికెళ్ళొస్తున్నాను చిన్నప్పటి నుంచి అల్లారుబుద్దిగా పెంచినందుకు అలుసుగా తీసుకుని నువ్వు చేస్తున్న పనులు ఇవేనా నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకున్నావా చెప్పు అయినా మనస్తోమత ఏంటి వాడి స్తోమత ఏంటి ఈ ఊళ్ళో నాకంటూ ఒక పేరుంది పరిపతి ఉంది ఇలాంటి స్థాయి తక్కువ పనులు చేసి దాన్ని పాడు చేస్తానంటే ఊరుకుంటాననుకున్నావా ఏమైందండి ఎందుకు దాని అలా కొట్టడానికి వెళ్తున్నారు కొట్టాలా చంపాలా అసలు దాన్ని అంటే కాదే నిన్ను ఆడపిల్లవని మారం చేసిన గారం చేసిన బాధ్యతగా పెంచాను ఇలాంటిది ఏదో జరుగుతుందని ఇష్టం లేకపోయినా చదువు మానిపించి మరీ ఇంట్లో కూర్చోబెట్టాను అలాంటిది ఆ సిద్ధుగాడితో ఇది కలిసి తిరుగుతుంది ఏమిటండి మీరు అనేది నోర్బై దాన్నే చెప్పు మనం అది నిజమా కాదు అదేం చెప్తుంది దాని ముఖం చూస్తే తెలియట్లా తప్పు చేసిందని నేను మీకు ఆ రోజే చెప్పాను మీరు నా మాట విన్నారా విన్నారా పైగా నేనేదో తప్పు చేసినట్లు అందరూ నన్నన్నారు ఆడపిల్ల కదా అని నెత్తి నెక్కించుకున్నారుగా అనుభవించండి అవకాశం వస్తే చాలు ఇది మనందరినీ మర్చిపోయి ఆ సిద్ధుగారితో ఎక్కడికో లేచిపోతుంది వీడువారిన ఫలమైతే అమ్మేయాలి ఈడుకొచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయాలి వెళ్ళి ఆ పని చూడు వాడికి ఎన్నిసార్లు చెప్పినా వింటం లేదురా ఊరంతా కలిసి వస్తేనే నిధులు మంజూరు చేస్తామంటున్నారు ఒకసారి వాడి గురించి కనుక్కో ఆ ఎమ్మెల్యే రామారావు మనిషి నాన్న అయితే ఒకసారి మాట్లాడాలి అలాగే సర్పంచ్ గారు ఈ ఊరు గురించి మీతో మాట్లాడాలి ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది ఈ ఊరు గురించి ఈ ఊళ్ళో నేనేం చేసినా నాకు ఎదురుగా నిలబడేది తప్పని చెప్పిన మగాడే లేడు అలాంటిది ఎక్కడి నుంచో ఊడిపోటావా నన్ను అడగటానికి నువ్వు అడగటం నేను సమాధానం చెప్పటం ఇది జరగదు
జరగకపోతే మీరు ఇక్కడి నుంచి ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళలేరు. రేయ్ ఏంట్రా నేను అడిగేసేది? నువ్వు అడిగే ప్రశ్నలకు నేనే కాదు. ఇదిగో ఇది కూడా సమాధానం చెప్పదు. వెళ్ళు నాన్న. వెళ్ళు నాన్న. వద్దు నాన్న, నేను మాట్లాడతాను నాన్న. విన్నా ఫ్రెండే, మీరు వెళ్ళండి నాన్న. నాన్న మీరు వెళ్ళండి. ఇప్పుడు చెప్పరా రే జన, మీ వల్ల ఊరు వల్ల కాడవుతుందిరా. దేవుడు మాన్యాల మీద బ్రతికే రైతులకు భూములు లేవు. ఆరోగ్యం బాగులేదని హాస్పిటల్కి వెళ్తున్న జనానికి సరైన వైద్యం లేదు. ఎందుకు చేస్తున్నామో ఈ ఊరు వాళ్ళకి కారణం తెలీదు. తెలిసిన అడిగే ధైర్యం ఎవరికీ లేదు. నాకు తెలుసురా, ఇన్ని అనర్థాలకు కారణం మీరేనని నాకు తెలుసు. ఊరు బాగుండడానికి కావలసిన ఏ పని మీరు చేయట్లేదు. మీ నిర్లక్ష్యం వల్లే ఊళ్ళో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. మొత్తం మీ వల్లే. ఆఖరికి నా తండ్రి కూడా బలవుతున్నాడ్రా. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారా? చెప్పరా, చెప్పు, చెప్పరా? నువ్వే. నేనా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఉండ్రా, నువ్వే చెప్పాలి సమాధానం. చెప్పాల్సింది నువ్వే. ఊరు గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావురా? ఊరంటే ఎంత ప్రాణంరా నీకు. అందుకే నీ ఊర్ని నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నానరా. కానీ ఒక కండిషన్ రా, నీ ప్రేమను వదులుకోవాలి. అర్థం కాలేదా? అయితే నీ భాషలో చెప్తాను విను. నా చెల్లిని వదిలేయ్. లేదా నా చెల్లె కావాలంటావా? తీసుకుపో, తీసుకుపో. కానీ ఊరు శ్మశానం అవుద్దే. ఊరా ప్రేమ? ఆలోచించుకో, ఎక్కువ టైం లేదురా. ఆలోచించుకో. మంచిరేళ్ళ, సిధు ఏమైందిరా? మీ నాన్న హాస్పిటల్ నుండి తీసుకొచ్చాం కదరా, డాక్టర్స్ ఏం పర్లేదని చెప్పారా? ఇలా ఉన్నావేంట్రా సిధు? ఏమైందిరా? సిద్ధు, సిద్ధు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నేను సిద్ధు గారితో వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అదేంటి అలా అంటావు? నీకు తెలియదు మా నాన్న సంగతి. నన్ను ఎవడో ఒకటికి ఇచ్చి కట్టబెడతాడు. అది అది సరే, మరి ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే? తెలిస్తే తెలియనివ్వు. ఏమవుద్ది? ఏదైతే అది అవుద్ది. నాకు నా సిద్ధు కావాలంతే. నువ్వు అలా ఉంటే చూడలేకపోతున్నావురా. రే, నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయరా. అవునరా, నీకు మేమంతా ఉన్నాం. ఒరే సిద్ధు, నువ్వేం టెన్షన్ పడదు. నా మాట విని వరాన్ని తీసుకుని నేను వెళ్ళిపో. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. రే ఏం మాట్లాడుతున్నారు? నేను వరాన్ని తీసుకెళ్ళడమేంట్రా? నువ్వు వరాన్ని ప్రేమిస్తున్నావు కదరా. నేను వరాన్ని ప్రేమించడమేంట్రా? ఇప్పుడంటే అన్నారు, కానీ వరం ముందు మాత్రం అనకండి. ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? నిజంరా, ఏదో చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగాం కదా అని కొంచెం క్లోజ్గా ఉన్నాం. దాన్నే మీరు లవ్ అనుకుంటే ఎలా? అయినా మా సిటీలో ఇవన్నీ కామన్ రా. అమ్మాయిలు అబ్బాయిలు అన్నాక ఆ మాత్రం క్లోజ్గా ఉంటాం. అమ్మాయిలు అబ్బాయిలు గిఫ్ట్లు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. రేయ్,
మీకు లవ్ కి ఫ్రెండ్షిప్ కి తేడాయే తెలియట్లేదురా. వరం కి నాకు మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే, లవ్ కాదు. చెప్పరా, చెప్పు. అప్పసవే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? చెప్పు, ఇదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. నాకు లవ్ కి ఫ్రెండ్షిప్ కి తేడా తెలీదా? చెప్పరా, చెప్పు. నువ్వు నా సిద్ధువి కాదురా, నా సిద్ధు అయితే ఇలా మాట్లాడు. నీకు అబద్ధం చెప్పడం కూడా రాదురా, నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. లేదు, ఇష్టం లేదు, వెళ్ళు, వెళ్ళు. చీ, నిన్నరే నేను ప్రేమించింది, నీ కోసం నా కన్న వాళ్ళని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను రా. ఎందుకు రా నా జీవితంతో ఆడుకున్నావు? చెప్పేందుకు ఆడుకున్నావు? జీవితంలో నీ మొహం నాకు చూపించుకో.